ఈ అస్థికలు అనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నేను తీసుకునే నిర్ణయం కొంతమందిని బాధ పెడుతుందని నాకు తెలుసు, ఇంకొంతమందిని ఆనంద పెడుతుందని నాకు తెలుసు. అందుకే ఆ అమ్మవారి సాక్షిగా ఈరోజు నా నిర్ణయాన్ని చెప్పబోతున్నాను. దాన్ని ఎవరు ఎలా తీసుకున్నా సరే ఇది ఆ దైవ నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. ఇది మీరు నా మెడలో కడితే నేను మీ జీవితంలోకి వస్తాను, ప్రియాకి శాశ్వతంగా తల్లిగా మిగులుతాను, ఈ ఇంటి మనిషినవుతాను. మీరు నా మీద అభిమానంతోనో ప్రియా మీద ఉన్న ప్రేమతోనో మీ జీవితంలోకి నన్ను స్వాగతించాలి అనుకున్నారు. ఇన్ని రోజులు నేను ఆలోచించింది ఆ అర్హత నాకుందా లేదా అని. నీడనిచ్చిన ఇంట్లోనే ఉంటూ నేను మిమ్మల్ని లోబరుచుకున్నాను అని అందరూ నిందలు వేస్తారేమో అని ఆలోచించాను. కానీ ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చాను, ఎవరి గురించో ఆలోచించి పాపను బాధ పెట్టకూడదు అని. కొన్ని సమస్యలకు పరిష్కారం ఈ తాళి నా మెడలో పడడమే అని నేను నిర్ణయించుకున్నాను. ఇందాక మీరొక మాట చెప్పారు, నా మనసు చెప్పిందే నన్ను వినమని, ఎవరూ నాకు ఎలాంటి సలహా ఇవ్వద్దు అని. ఇంత గొప్ప మనసు ఎవరికుంటుంది? నా దగ్గర సాయం పొందుతున్న మనిషివి, నా మాట ఎందుకు వినవు అని అడుగుతారు తప్ప నీ నిర్ణయం నువ్వు తీసుకుని చెప్పు అని చెప్పే మీరు ఉన్నతమైన మనసున్న మనిషి. అందుకే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధం. మీరు నా మెడలో ఎప్పుడు మూడు ముళ్ళు వేస్తానన్నా తల వంచి తాళి కట్టించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే నా నిర్ణయం. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా జీవితంలోకి ఒక గొప్ప మనిషి వస్తుందన్న సంతోషం కన్నా నా కూతురికి మంచి తల్లి వస్తుందన్న ఆనందం చాలా హ్యాపీగా ఉంది. నా కూతురికి నువ్వెప్పటికీ తల్లిగానే ఉండాలన్న కోరిక నాలో బలంగా పెరిగింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా పెళ్లి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వన్ మినిట్ అమ్మా. చాక్లెట్స్ తీసుకోండి. నువ్వే చెప్పావు కదమ్మా, ఏదైనా ఒక మంచి విషయం తెలిసినప్పుడు నోరు తీపి చేసుకోవాలని. మరేది చాలా మంచి విషయం కదా, అందుకే ఈ చాక్లెట్స్ ఇస్తున్నాను, తీసుకోండి.
చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. నువ్వెక్కడ కాదంటావోనని అనుక్షణం నేను భయపడ్డాను. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈరోజు ఈ ఇంట్లో పండగలాగుందమ్మా. పండగలా ఉండడం ఏంటి తులసమ్మా? పండగే, తొందరలోనే ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతాయి. సీతమ్మకి సార్కి పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రాధాకృష్ణ. ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మీ కొత్త యూనిట్ గురించి మాట్లాడాను. ఆ ఫైల్ తీసుకుని మీరు వస్తే వెంటనే చెక్ చేసి సంతకం పెడతా అంటున్నారు. మీరు ఒక 1 అవర్లోగా ఇక్కడికి రాగలరా? తప్పకుండా వస్తాను సార్, ఇప్పుడే బయలుదేరతాను. ఉంటాను. ఓకే. ఫైల్ ఇక్కడ లేదు అంటే ఇంట్లో ఉండుంటుంది. చెప్పండి రాణి. మనం కొత్త యూనిట్ ప్రారంభించడానికి పర్మిషన్ కోసం ఒక ఫైల్ తయారు చేశాం కదా? అవును. అది ఇంట్లోనే ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇప్పుడు ఆ ఫైల్ తీసుకొని వెంటనే రమ్మన్నారు. నేను ఇంటికి వచ్చి వెళ్ళే టైం లేదు, తొందరగా తీసుకొస్తావా? ఇప్పుడే తీసుకొస్తానండి. ఎలాగో మీకు టిఫిన్ తీసుకురావడానికి బాక్స్ సర్దుతున్నాను, 1/2 గంటలో అక్కడ ఉంటానండి. చాలా ఫాస్ట్గా రావాలి. అలాగే. నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. రాధా గారు నన్ను తొందరగా రమ్మన్నారు. నేను సాయంత్రం వచ్చాక మళ్ళీ నీతో మాట్లాడతానమ్మా. ఉంటానమ్మా. రాధ ఈ ఫైల్ తెమ్మన్నాడు కదా, మరి తీసుకెళ్ళకోకుండా వెళ్ళిపోయింది ఏంటి? రాధా ఫోన్ బిజీ వస్తుందేంటి? ప్రియా, ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇదంతా మీ అమ్మ వల్లే జరిగింది. అమ్మ ఇంకెప్పటికీ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి అమ్మ ఒప్పుకుంది. ఇంకమ్మ శాశ్వతంగా మనతోనే ఉండిపోతుంది. హలో సమంత, ఏంటి నాకు ఫోన్ చేసావు? కళ్యాణ్ గారు, మీరు వంశీకి నాకు ఆత్మీయులు.
నా విషయంలో మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. వంశీని నన్ను ఒకటి చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వంశీ మనసు మారడం లేదు. మా తాతీ షష్ఠి పూర్తిలో ఆ జరిగిన గొడవ గురించి మీకు తెలుసు కదా, వంశీ అలా చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటున్నా, నాకు మాత్రం దూరంగా ఉంటున్నాడు. ఎవరు చెప్తే వంశీ వింటాడో, ఏం చేస్తే వంశీ నాకు దగ్గరవుతాడో నాకు అర్థం కావడం లేదు. ఒక మంచి ఫ్రెండ్గా మీరు మంచి సలహా ఇస్తారని నేను మీకు ఫోన్ చేశాను. సమంత, ఎవరు ఎక్కువ కాలం దూరంగా ఉండలేరు అనడానికి నా లైఫే నిదర్శనం. వంశీకి నీ మీద ఇప్పుడు కోపం ఉండొచ్చు, బట్ ఈ కోపం శాశ్వతంగా ఉండదని నమ్ముతున్నాను. తప్పకుండా వంశీ నువ్వు ఒకటవుతారు. మీరు చెప్తుంటే ఊహించుకోవడానికి బాగానే ఉందండి, కానీ వాస్తవం అందుకు వ్యతిరేకంగా ఉంది. నిజంగా ఆ రోజు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నాను, కానీ ఏ రోజుకు ఆ రోజు నాకు నిరాశే మిగులుతుంది. లేదు సమంత, ఎదురుచూపు ఎంత మధురంగా ఉంటుందో నాకిప్పుడే తెలిసింది. సీతను నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తన నిర్ణయం కోసం చాలా రోజులుగా ఎదురుచూశాను, ఆ నిరీక్షణ ఫలించింది. ఇప్పుడు నాకు దొరికిన సీత నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అయినా ఇన్ని రోజులైనా ఎదురుచూపుకే ఇంత ఆనందాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. ఏంటి మీరనేది? వర్ష మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? వర్ష ఎవరు? నేను చెప్తుంది సీత గురించి. సారీ అండి, సీతానబై అలా అనేశాను. సీత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? అవును సమంత, నేను అమ్మవారి ముందు ఒక తాళి పెట్టాను, అది తను తీసుకుంటే నాతో పెళ్లికి ఒప్పుకున్నట్టే అని చెప్పాను. నేను దానికోసం ఇన్ని రోజులు ఎదురుచూశాను, ఇప్పుడు సీతే దాన్ని తీసుకుని నాతో పెళ్లికి ఒప్పుకుంది. అందుకే చెప్తున్నాను, ఎదురుచూపు నిరీక్షణ ఎప్పటికీ వృధా కాదు అని. వంశీ కూడా నీ విషయంలో మనసు మార్చుకుంటాడు, మీరిద్దరూ ఒకటవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. వర్ష, నువ్వు నా జీవితానికి అడ్డు రావు అని చెప్తే అబద్ధం చెప్తున్నావు అనుకున్నాను, కానీ నీ ప్రేమని సమాధి చేసుకొని కళ్యాణ్తో పెళ్లి కొప్పుకున్నావంటే ఖచ్చితంగా వంశీకి నాకు అడ్డు రాకూడదని నిర్ణయించుకున్నా. సో ఇక వంశీ నావాడవుతాడనడంలో ఎలాంటి సందేహమే లేదు. తాతి, ఈ స్వీట్ తిను. గ్రానీ, నువ్వు కూడా తీసుకో. ఏంటి సామ్, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? నా నిరీక్షణకి ఫలితం దక్కుతుంది, ఇన్నాళ్ళు నా ఎదురుచూపులకి ఇప్పుడు ఆనందం దక్కబోతుంది తాతి, ఇన్నాళ్ళు నా కృషికి సంతోషం దక్కబోతుంది. వంశీ నీడను కూడా భరించడం లేదు కదా, మరి నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. వంశీ నీతో మాట్లాడా? లేదు గ్రానీ, కానీ వంశీ నా వాడవుతాడనే నిజం నాకిప్పుడే తెలిసింది. ఏ వర్ష వల్లైతే వంశీ నాకు దూరమవుతున్నాడో ఇంకా వర్ష వంశీ జీవితంలో ఉండదు. ఏంటమ్మా నువ్వనేది, వర్ష వంశీ జీవితంలో ఉండదా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? అవును తాతి, ఇంకొకరి జీవితంలోకి వెళ్ళిపోతుంది. వర్ష సీత అని పేరు మార్చుకొని ఆ డాక్టర్ ఇంట్లో ఉంటుంది కదా, ఇప్పుడు తన తలరాతని తనే మార్చుకుంది, ఆ కళ్యాణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. తొందరలోనే సీతని కళ్యాణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు, ఇప్పుడే నాకు ఆ విషయం ఫోన్ చేసి చెప్పాడు. అంటే ఇక వంశీ జీవితంలో వర్ష ఉండకూడదని నిర్ణయించుకున్నట్టే కదా. వర్ష అనేది గతం అయిపోయింది, సీత భవిష్యత్తు కళ్యాణ్తో ముడిపడుతుంది. అందుకే చెప్తున్నాను తాతి,
పెళ్ళైన అమ్మాయి వెంట ప్రేమాని తిరిగేంత మూర్ఖుడు కాదు నా వంశీ. తన ప్రేమను వర్ష ఎలాగో కాదనుకుంది కాబట్టి పెళ్లి చేసుకున్న నాకు దగ్గరవ్వాలని ఖచ్చితంగా వంశీ ఆలోచిస్తాడు. వంశీకి ఆ ఆలోచన రాగానే నేను తనకు దగ్గరవుతాను, మళ్ళీ మా జీవితం బాగుంటుంది. ఇంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది తాతి? చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ఇన్నాళ్ళు నీ జీవితంతో ఆడుకుంటున్న వర్ష ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఇది నాకు మాత్రం చాలా బ్యాడ్ న్యూస్. వంశీ ఇంట్లో ఉన్నాడు అంటే జీవచ్చ వల్ల ఉన్నాడు అనుకున్నాను, కానీ సమంత జీవితంలో ఉంటాడు అంటే నా ఆటలు సాగవు. నాకు తెలుసు, అయినా వర్ష ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? వీళ్ళిద్దరూ కలవకూడదు, అక్కడ వాళ్ళిద్దరు పెళ్లి జరగకూడదు. వర్ష ఇంత పిచ్చి పని ఎందుకు చేసింది? వెంటనే నేను వర్షతో మాట్లాడాలి. ఏంటి వర్ష, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నావో నీకు తెలుస్తుందా? ఒక జీవితాన్ని నిలబెట్టడం కోసం నీ జీవితాన్ని బలిపెట్టుకుంటావా? తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎన్ని అనర్థాలకు దారితీస్తాయో సమంతం చూస్తే అర్థం కావడం లేదా? ఇప్పుడు నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావా? లేదు నానమ్మా, సమంతక్క తీసుకున్న తొందరపాటు నిర్ణయం తన జీవితానికి ఒక శాపంగా మారింది. అది చక్కదిద్దాలనే నేను ఏ నిర్ణయం తీసుకున్నాను. అక్క జీవితాన్ని నిలబెట్టాలి అంటే నాకు ఎంతకు మించిన మంచి మార్గం కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు వర్ష? వంశీ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో అందరికీ పదే పదే చెప్తున్నాడు. తన ప్రేమ ఎంత గొప్పదో నువ్వు లేకుండా తను ఉండలేనని ప్రతి క్షణం రుజువు చేస్తున్నాడు. అలాంటిది వంశీని కాదనుకుని నువ్వు కళ్యాణ్ణి పెళ్లి చేసుకోబోతున్నావని తెలిస్తే వంశీ తట్టుకోగలడనుకుంటున్నావా? ఈ పెళ్లికి ఒప్పుకుంటాడనుకుంటున్నావా? నేనిప్పుడు వర్షని కాదు సీతని. వంశీ ప్రేమించింది వర్షని సీతని కాదు. కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది సీతని వర్షని కాదు. పేర్లు మార్చినంత మాత్రాన మనిషి మారలేదు, రూపం మారలేదు, ప్రాణం మారలేదు కదా. నిన్ను ప్రాణంగా ప్రేమించిన వంశీ ఇదే ప్రశ్న నిన్ను అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? అక్క జీవితాన్ని నిలబెట్టమని, తను కట్టిన తాళికి విలువిమ్మని వంశీకి ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో విధాలుగా నచ్చజెప్పాను. కానీ వంశీ నా మాట వినిపించుకోవడం లేదు. చివరికి బలవంతంగా నా మెడలో తాళి కట్టాలని తను తీసుకున్న నిర్ణయం చూశాక నాకప్పుడు అర్థమైంది. నేను ఒంటరిగా ఉన్నంత వరకు వంశీ అక్క జంట కాలేరు అని. అదే నేను కళ్యాణ్ గారికి భార్యగా మారితే ఇంకొకరి భార్యను ప్రేమించే అంత మూర్ఖుడు కాదు నా వంశీ. నా నిర్ణయం ఇది అని తెలిసాక వంశీ తప్పకుండా మారుతాడు. ఆ రోజు కోపంలో అక్క మెడలో తాళి కట్టాడు, ఈరోజు మళ్ళీ అదే కోపంతో అక్కకి దగ్గరవుతాడు. తర్వాత అక్క ప్రేమకి తను మారిపోతాడు, నన్ను మరిచిపోతాడు. అక్క జీవితం నిలబడాలి అంటే నా జీవితం కళ్యాణ్ గారింట్లోనే ఉండిపోవాలి. నాకు నువ్వు సమంత రెండు కళ్ళు లాంటివారే. ఒక కంటికి ఆనందాన్నిచ్చి ఇంకొక కంటిలో కన్నీరు వస్తుందంటే అది నేను తట్టుకోలేనమ్మా. అలా అని కళ్యాణ్ చెడ్డవాడని నేను అండలేదు. ఎంత మంచివాడైనా సరే పెళ్ళైనవాడు. నువ్వు తనని పెళ్లి చేసుకోవడం అంటే నేనెలా తట్టుకోగలను? రేపు నువ్వు శంకర్ ప్రసాద్ మనవరాలని తెలిసినప్పుడు ఆయన మనవరాలి పెళ్లి ఇలా జరిగింది అంటే మీ తాతయ్యకి తలవంపులు కాదా? ఏ తాతయ్య అయితే నువ్వు బాధపడకూడదు అనుకుంటున్నావు, మరి ఆ తాతయ్య బాధపడే పని నువ్వెలా చేస్తున్నావు? అయిపోయిన పెళ్లి గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నానమ్మా. కానీ పెళ్ళై భర్త వదిలేస్తే మాత్రం చెప్పుకోవడానికి చాలా మంది ఉంటారు.
ఇప్పటికే తాతయ్య పరువు ఈ విషయంలో చాలా వరకు పోయింది. వంశీ అక్కని వదిలేశాడు. ఇదంతా అక్క వల్లే జరిగింది అని లోకులు కాకుల్లా చూస్తున్నారు. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా. వంశీ అక్కతో ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంతకు మించి నాకింకో మార్గం కనిపించలేదు. నా జీవితంలో నా వల్ల అందరూ బాధపడ్డారే తప్ప ఆనందపడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈ పని నేను చేయడం వల్ల అక్క జీవితం నిలబడి అక్కకు ఆనందం దొరుకుతుంది. ప్రియకి నేను తల్లిగా మారడం వల్ల కళ్యాణ్ గారి కుటుంబం ఆనందపడుతుంది. అమ్మ వర్ష, అది కాదే. ఇంకేం మాట్లాడద్దు నానమ్మా. అక్క జీవితం నిలబెట్టడానికి నాకు ఇంతకంటే మార్గం కనపడడం లేదు. ఇది నువ్వెవరికి చెప్పకూడదు. నా మీదొట్టు. అమ్మ వర్ష, రాణి నిన్ను ఎంత గొప్పగా పెంచిందమ్మా. నీ సంతోషం కన్నా ఎదుటివారి సంతోషం కోసం తప్పించేలా పెంచింది. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయాన్ని త్యాగమని మెచ్చుకోవాలా, నీ జీవితాన్ని నువ్వు బలిపెట్టుకుంటున్నావని బాధపడాలో నాకు అర్థం కావడం లేదే. ఇన్ని రోజులు తనెవరో నువ్వు నాకు చెప్పలేదు, ఇప్పటికైనా చెప్తావా? తప్పకుండా చెప్తాను బ్రో. కానీ ఈరోజు నీ వల్ల అమ్మాయి మనసేంటో నేను తెలుసుకోగలిగాను. తను ఎవరో కాదు, తను మన ఇంట్లో ఉంటున్న సీత.